ఏపీలో మహిళల ఖాతాల్లోకి త్వరలోనే డబ్బులు జమ చేయనుంది జగన్ ప్రభుత్వం. పిల్లలను కాలేజీలకు పంపించే తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన డబ్బులు జమ కానున్నాయి. ఇందుకు సీఎం వైఎస్ జగన్ ముహూర్తం ఖరారు చేశారు. ఏప్రిల్ 9న జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ ఏప్రిల్ 27న వసతి దీవెన డబ్బులు జమ చేయాలని సూచించారు. ఆయా రోజుల్లో ఈ ఏడాదికి సంబంధించి తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన వసతి డబ్బులు జమ చేయనున్నారు. ఈ పథకాల ద్వారా దాదాపు 10 లక్షల మందికి పైగా విద్యార్థులకు లబ్ధి చేకూరునుంది.